Suryapeta Jilla Huzurnagar MRO Office Mundu Kendra Rashtra Prabhutvalu Anusaristunna Karmika Vyatireka Vidhanalanu Khandistu Karmika Sanghala Nayakulu Trade Union Nayakulu Pedda Sankhyalo Nirasana Vyaktam Chesaru. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమయ్య గౌడ్, షేక్ ముస్తఫా, షేక్ సైదా, బెల్లంకొండ గురవయ్య, రామ్మూర్తి, బండి గోపి, పద్మ, ముక్కంటి రామరాజు, నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు. వేరే రాష్ట్రాలలో అమలు చేశారు కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం జీవం చేయడం వరకే మాత్రమే అది ఉపయోగపడింది. ఏప్రిల్ 3వ తారీఖున వెల్ఫేర్ కోర్టు నిర్ణయంలో ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రధానంగా చట్టాల సవరణ నిలుపుదల చేయాలని దాంతో పాటు 10 గంటలు 8 గంటల పని విధానాన్ని ఇప్పటికే 2-3 రాష్ట్రాలు గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో 12 గంటల పని విధానం చేస్తున్నారు. దాన్ని 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని దాంతో పాటు ఈ కరోనా కరువు కాలంలో అసంఘటితంగా కార్మికులు పేద ప్రజలకి నెలకి 7,500 చొప్పున 6 నెలలు ఇవ్వాలని నిత్యావసర సరుకులు ఇవ్వాలని సన్న బియ్యం రేషన్ ద్వారా ఇవ్వాలని దాంతో పాటు కరోనా ఆరోగ్యశ్రీ దాంట్లో పెట్టి ఈరోజు కరోనా శ్రీ ఆరోగ్యశ్రీ తరమైన కరోనా అన్ని కేసులు పరీక్ష చేయాలని ప్రతి మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో పరీక్ష కేంద్రం పెట్టాలని ఈ ప్రభుత్వం తక్షణమే ఈ కరోనా వల్ల వచ్చే అనర్థాలని కార్మిక సంఘాలని చిన్న పరిశ్రమల్ని ఆదుకోవటానికి ముందుకు రావాలని దాంతోపాటు ఈరోజు